ప్రతినిధి వన్ మనం చూసాము. ఇప్పుడు టూ అయితే చాలా బాగుంది. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే చెప్పాల్సింది, ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలి. డైరెక్టర్ ఎవరు తెలుసా మీకు? మూర్తి గారు, టీవీ పై మూర్తి గారు. టీవీ పై మూర్తి గారు, నేను ఒకటే చెప్తున్నా మీకు, మీ జర్నలిజం మానేయండి, డైరెక్షన్ తీసుకోండి. పూరి జరిగిన తర్వాత మీరే ఆ రేణు సినిమా నాకు ఈయన జర్నలిజం కంటే ఈ డైరెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది అన్న. ఎందుకంటే మూవీలో డైలాగ్స్ హైలైట్ అదే అంటున్నా. ఈయన్ని జర్నలిజం మానేసి డైరెక్షన్ చేస్తే మాత్రం వేరే లెవెల్ వెళ్ళిపోతారు. చాలా బాగుంది అన్న, ప్రతి సీన్స్ బాగున్నాయి. ఇప్పుడు రాజకీయాలకి అంటే ఎలక్షన్ కి సంబంధించి సినిమా అనుకున్నాను కానీ దానికి సంబంధం లేదు. ఒక రాజకీయాలు ఎలా ఉంటాయి అన్న దాని గురించి చూపించారు. కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ జరుగుతున్న ఎలక్షన్స్ కి ఈ మూవీకి ఎటువంటి సంబంధం లేదు. ఏది హైలైట్ చేయాలా, ఏది బ్యాట్ చేయాలా, చాలా బాగుంటే చాలా బాగా చూపించారు. మూర్తి గారి డైరెక్షన్ అయితే మాత్రం వేరే లెవెల్ ఉంది. అండ్ నారా రోహిత్ చాలా రోజు గ్యాప్ తర్వాత రీఎంట్రీ ఇచ్చారు, నాకైతే చాలా బాగా అనిపించారు. ఇంకా క్యూట్ గా తయారయ్యారు. ఈయన లవ్ స్టోరీ సినిమాలు తీసుకోండి మాత్రం అమ్మాయిలు అందరూ ఈయన వెనకాల తిరుగుతారు. ఆ రోజు అనిపించారు, చాలా క్యూట్ గా ఉన్నారు నారా రోహిత్ గారు. ఇది ఖచ్చితంగా నారా రోహిత్ కి కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. డైలాగ్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సినిమా అయితే మాత్రం అల్టిమేట్ ఉంది. ఈయన లవ్ స్టోరీ సినిమాలు చేస్తే ఫర్దర్ గా నారా రోహిత్ స్టాండర్డ్ అన్నట్టు అనిపించింది. ఫైటింగ్స్ అయితే మాత్రం ప్రొడక్షన్ వాల్యూస్ గట్టిగా పెట్టారు. ఖర్చు విషయంలో మాత్రం వెనకాడలేదు. ఎందుకంటే అసలు ఫైటింగ్ సీన్స్ లో ఒక్కటి ఒక్క హైలైట్, కార్లు పగల కొట్టడాలు, టేబుల్, ఆఫీస్ బాంబ్ బ్లాస్ట్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉద్దమాలు ఉన్నాయి. మామూలు మూవీలో మెసేజ్ అంటే ఏం లేదన్నా, చూపించారు ఎలక్షన్స్ కి సంబంధం లేదు. ఎలక్షన్స్ రాజకీయాలు ఇలా ఉంటాయని చెప్పారు కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎవరిని కూడా ఇన్వాల్వ్ చేయలేదు. చాలా బాగా చూపించారు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ న్యూస్ రిపోర్టర్ అంటే ఆయన తెలుసు ఏం చేయాలనేది. ఆ విధంగా చూపించారు. నేను కూడా చెప్తున్నా, మీరు న్యూస్ పేపర్ గా మానేసి డైరెక్షన్ తీసుకుంటే పోలీస్ జాగ్రత్త తర్వాత మీరే డైరెక్టర్ ఆ రేంజ్.